ఆపేర్జే వినోద్ కుమార్. ఎవరైతే ఈ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే రెడ్ బటన్ ని క్లిక్ చేయండి. తప్పకుండా నేను త్వరలో ఏ నోటిఫికేషన్ అయినా సరే ఎంట్రెన్స్ అంటే యూపీఎస్ పర్పస్ లో, ఎస్ఎస్సీ పర్పస్ లో, టీఎస్పి, ఏబిబిఎస్సి ఏ పర్పస్ అయినా ఎంట్రెన్స్ టెస్ట్ సంబంధించింది ఏ నోటిఫికేషన్ అయినా మీకు వస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ షెడ్యూల్ క్యాస్ట్ సర్కిల్ పర్పస్ లో సిశాట్ సివిల్ సర్వీస్ వాళ్ళ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం ఫ్రీ కోచింగ్ కోసం 2019 కోసం. అయితే దాని గురించి డీటెయిల్స్ ఇప్పుడు మనం వెళ్ళిపోదాము. నోటిఫికేషన్ చూసినట్టయితే నోటిఫికేషన్ అనేది నిన్న వచ్చింది, నిన్న రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే మొత్తం 250 సీట్స్ ఉంటాయి. 250 సీట్స్ లో 200 సీట్స్ ఏమో ఫ్రెషర్ వాళ్ళకి, 50 సీట్స్ ఏమో రిపీటర్స్ ఉంటాయి. ఆ దాంట్లో మళ్ళీ 75% ఏమో ఎస్సీ వాళ్ళ రిజర్వేషను, 10% ఏమో ఎస్టీ వాళ్ళ రిజర్వేషను, 15% ఏమో బీసీ వాళ్ళ రిజర్వేషను. దాంతోపాటు అందులోనే 33% ఉమెన్స్ రిజర్వేషన్ ఉంది, ప్లస్ 3% ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంది అనమాట, ఫిజికల్ ఛాలెంజ్ వాడు కూడా ఉందన్నమాట అవకాశం ఉంది. అయితే మనం ఇప్పుడు ఏంటంటే దీని ఎట్లుంటుంది, ప్రాసెస్ ఎట్లుందని చెప్తా. దీనికి 2 స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది, 2 స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. ప్రిలిమ్స్ అనేది ఎట్లుంటుందంటే మొత్తము 200 మార్క్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ మొత్తం ఆబ్జెక్టివ్ లో ఉంటుంది. బట్ ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రమే పేపర్ వస్తుంది. ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్క్స్ ఉంటాయి, రాంగ్ ఆన్సర్ కి 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం లో మాత్రం వస్తుంది. అయితే అది ఎట్లా అంటే 60 మార్క్స్ ఏమో జనరల్ స్టడీస్, 60 క్వశ్చన్స్ ఏమో జనరల్ స్టడీస్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ ఏమో ఇంగ్లీష్, రీజనింగ్ పాయింట్ ఆప్టిట్యూడ్ అది వస్తుంది. ప్రిలిమ్స్ మాత్రం ఇట్లుంటుంది, ప్రిలిమ్స్ సిలబస్ అది. దాని తర్వాత ఏంటంటే ఫిలిమ్స్ లో కొంతమందిని ప్యూరిఫై చేసి ఒక 750 మెంబర్స్ ని మళ్ళీ మెయిన్స్ పంపిస్తారు. ఆ మెయిన్స్ కూడా ఎలా ఉంటుందంటే మొత్తం డిస్క్రిప్ట్ పేపర్ ఉంటుంది, 200 మార్క్స్ పేపర్ ఉంటుంది, డిస్క్రిప్ట్ పేపర్ ఉంటుంది. దాంట్లో సెక్షన్ 1 సెక్షన్ 2 ఉంటుంది. సెక్షన్ వన్ ఎట్లుంటుంది అంటే 3 క్వశ్చన్స్ ఇస్తారు, 1 క్వశ్చన్ అటెండ్ చేయాలి, దాని 50 మార్క్స్. సెక్షన్ 2 ఏంటంటే మొత్తం 8 క్వశ్చన్స్ ఇస్తారు, దాంట్లో 5 అటెండ్ చేయాలి, ఒక్కొక్క దానికి 30 మార్క్స్, మొత్తం 150 మార్క్స్ ఉంటుంది. దానికి 2.5 అవర్స్ టైం ఉంది, 2.5 అవర్ టైం ఉంది. దాని పేపర్ ఎట్లా వస్తుంది అంటే మెయిన్స్ అనేది డిస్క్రిప్ట్ పేపర్ లో బోత్ మీడియం, తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం రాసుకోవచ్చు. దానికి దాని సిలబస్ ఏంటంటే మెయిన్ సిలబస్ ఏంటంటే కరెంట్ అఫేర్స్ కానీ, పాలిటీ, గవర్నెన్స్ కానీ, హిస్టరీ కానీ, ఎన్వైరన్మెంటల్ కానీ, ఎకాలజీ ఉంది, జాగ్రఫీ ఉంది, ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఈ టాపిక్స్ ఉన్నాయన్నమాట. వాటి నుండి ఎస్ఏ రెడీ ఉంటుంది రాసుకోవాలి. అయితే దీనికి ఎవరు ఎలిజిబుల్ అనేది ఎలిజిబుల్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఎలిజిబుల్ ఎట్లా అంటే ప్రొఫెషనల్ లేదా జనరల్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్, ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ 3 లాక్స్ కంటే ఎక్కువ ఉండరాదు, బీసీ వాళ్ళకి 2 లాక్స్ కంటే ఎక్కువ ఉండరాదు, 2018-19 అకాడమిక్ ఇయర్ రన్నింగ్ లో ఉండరాదు, మళ్ళీ అదర్ స్టడీస్ కింద కోచింగ్ ఎవరైనా రన్నింగ్ ఉంటే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ దీనికి. అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి మనం అప్లికేషన్ అప్లోడ్ చేయాలంటే దానిలో ఎస్ఎస్సీ, మన ఎస్ఎస్సీ మెమో కానీ, ఇన్కమ్, లేటెస్ట్ ఇన్కమ్ కానీ, సర్టిఫికేట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఫిజికల్ ఛాలెంజ్, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళంటే అది కానీ, ఇవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. ఫామ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తూ ఇవి కూడా అప్లోడ్ చేయాలి. దాంతోపాటు మనకి ఏంటంటే నేను నోటిఫికేషన్ రావడం జరిగింది. లాస్ట్ ఎప్పుడు అంటే May 23 వరకు అప్లై చేసుకోవచ్చు. June 10 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, June 13 రిజల్ట్ వస్తాయి, June 17 ఏమో మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత June 23 ఏమో మెయిన్స్ రిజల్ట్ వస్తాయి, June 28-29 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, July 1 నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, 2019 మళ్ళీ ప్రిలిమ్స్ జరిగేంత వరకు కోచింగ్ ఉంటుంది. అయితే ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెంటర్స్ ఓన్లీ 5 డిస్ట్రిక్ట్స్ మాత్రం ఉన్నాయి. ఒకటి నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మము, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మము, హైదరాబాద్ 5 డిస్ట్రిక్ట్లు మాత్రమే ఉన్నాయి. మెయిన్స్ మాత్రం ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. ఎవరైనా సరే ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ ఇవ్వండి, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఫోన్ చేయండి. కామెంట్ ఇస్తే నేను మాక్సిమం రిప్లై ఇస్తాను 24 అవర్స్లో. తప్పనిసరి పరిస్థితులు ఫోన్ చేయండి, నెంబర్ 7680002169. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే, సబ్స్క్రైబ్ చేయడం అదే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియోస్, ఆల్ ద బెస్ట్.